విద్యా అర్థము ఎడ్యుకేషన్ మీనింగ్ గురించి మనం తెలుసుకుందాం. విద్య అనే తెలుగు పదం విద్ అనే సంస్కృత ధాతు సంస్కృత పదం నుంచి గ్రహించబడినది. విద్ అంటే టు నో, తెలుసుకోవడం. ఎప్పుడైనా ఒక బిట్ అడిగే అవకాశం ఉంది, విద్య అనేటువంటి తెలుగు పదం విద్ అనే సంస్కృత ధాతువు నుంచి గ్రహించబడినది. మరి విద్ అంటే అర్థం ఏమిటి అంటాం, తెలుసుకోవడము. ఈ ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేర్ ఎడ్యుసరి అనే రెండు లాటిన్ పదాల నుంచి గ్రహించబడినది. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేర్ ఎడ్యుసరి అనే రెండు లాటిన్ పదాల నుండి గ్రహించబడినది. ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అంటే టు బ్రింగ్ అప్, వృద్ధిలోనికి తీసుకొని రావడము లేక అభివృద్ధి పరచడము. ఎడ్యుసరి అంటే టు షో ద వే, మార్గం చూపడం అని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేర్ ఎడ్యుసరి అనే రెండు లాటిన్ పదాల నుంచి గ్రహించబడినది. ఎడ్యుకేర్ అంటే టు బ్రింగ్ అప్, అభివృద్ధి పరచడం. ఎడ్యుసరి అంటే టు షో ద వే, మార్గం చూపడం అని అర్థం. ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్, డ్యుకో అంటే బ్రింగ్ అప్, అభివృద్ధి చేయడం. ఈ అంటే అవుట్ ఆఫ్, డికో అంటే అభివృద్ధి పరచడం లేక టు బ్రింగ్ అప్ అని అర్థం. ఇప్పుడు చెప్పుకున్నాం మనం శబ్దపరమైన అర్థాలు విద్యకు సంబంధించి. విద్య అనేటువంటి తెలుగు పదం విద్ అనే సంస్కృత ధాతువు నుంచి గ్రహించబడినది. విద్ అంటే తెలుసుకోవడం. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేర్ ఎడ్యుసరి అనే రెండు లాటిన్ పదాల నుంచి గ్రహించబడ్డాయి. ఎడ్యుకేర్ షార్ట్కట్ చూడండి, కేర్ అంటే అభివృద్ధి పరచడం, కేర్ అభివృద్ధి పరచడము లేక వృద్ధిలోనికి తీసుకొని రావడము. ఎడ్యుసరి సిఈఆర్ఈ సరి అంటే సరిగా మార్గము చూపడం అని గుర్తుపెట్టుకోండి. సరి ఆర్ సిఈఆర్ఈ సరి అంటే టు షో ద వే, మార్గం చూపడం. కేర్ అంటే వృద్ధి చేయడం లేక అభివృద్ధి పరచడం అని గుర్తుపెట్టుకోండి. ఇవి శబ్దపరమైన అర్థాలు. మరి జాగ్రత్తగా ఆలోచిస్తే వృద్ధిలోకి తీసుకొని రావడం అంటే ఒక వ్యక్తిలో అత్యున్నతంగా ఉన్నటువంటి శక్తులను అభివృద్ధి పరచడం అనే అర్థం. ఎడ్యుసరి మార్గం చూపడం అంటే ఒక తెలియని దారి విద్యార్థికి చూపడం అనే అర్థంలో శబ్దపరంగా విద్యను ఉపయోగించారు. మరి విద్యకు సంబంధించి రెండు అర్థాలు ఉన్నాయి, పరిమిత అర్థంలో విద్య, విస్తృత అర్థంలో విద్య. ప్రాక్సిమేట్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద బ్రాడర్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. పరిమిత అర్థంలో విద్య అంటే 3 R's. 2012 డిఎస్సీలు అడగడం జరిగింది. 3 R's అంటే మీకు తెలుసు, 3 R's అంటే రణము, రుద్రము, రౌద్రం అనే ఒక సినిమా ఉంది, అది కాదు. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 3 R's అంటే మీకు తెలుసు, పాఠశాలకు వెళ్ళేది 1 R రీడింగ్, చదవడం. 2 R రైటింగ్, రాయడం. 3 R అర్థమెటిక్, అంకగణితం, సులభమైన లెక్కలు నేర్చుకోవడం. అంటే పరిమిత అర్థంలో విద్య అంటే ఈ 3 R's నేర్చుకోవడం. ఎప్పుడైనా డిఎస్సీలో, గురుకులాలలో, ఇతర పోటీ పరీక్షలలో అడగడం జరుగుతుంది, విద్యా దృక్పథాలలో 3 R's అంటే ఏమిటి. మొదటిది చెప్పుకున్నాం మనం, రీడింగ్. 2వది రైటింగ్. 3వది అర్థమెటిక్, అంటే చదవడము, రాయడము, అంకగణితము నేర్పడమే పరిమిత అర్థంలో విద్య అంటే. అంటే పరిమిత అర్థంలో విద్య అంటే పాఠశాలీకరణ, స్కూలింగ్, అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ నేర్పించి ఒక సర్టిఫికెట్ ఇవ్వడం, ఒక ధృవీకరణ పత్రం ఇవ్వడం. మరి విస్తృత అర్థంలో విద్య అంటే ఏమిటి. విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ. అభ్యసనం అనేది తల్లి గర్భంలో నుంచి మరణించేంత వరకు జరిగే ఒక ప్రక్రియ. మరి విస్తృత అర్థంలో విద్య యొక్క ఆశయం ఏంటంటే సంపూర్ణమైన మూర్తిమత్వ అభివృద్ధిని విద్యార్థికి కలిగించడం అనేది విస్తృత అర్థంలో విద్య. చాలా జాగ్రత్తగా గమనించండి, పరిమిత అర్థంలో విద్య కేవలం పాఠశాలకు అటెండ్ కావడం, రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ లాంటి నైపుణ్యాలు నేర్చుకోవడం, ఒక సర్టిఫికెట్ పొందడం లాంటివి. మరి విస్తృత అర్థంలో విద్య అంటే జీవితాంతం కొనసాగేది విద్య, విద్యార్థిని సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించేదిగా తయారు చేసేటువంటిది విద్య. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం, విద్య అంటే తెలుసుకోవడం, ఎడ్యుకేర్ అంటే అభివృద్ధి పరచడం, ఎడ్యుసరి అంటే మార్గం చూపడం, పరిమిత అర్థంలో విద్య అంటే 3 R's,
విస్తృత అర్థంలో విద్య అంటే వ్యక్తి యొక్క ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇప్పుడు విద్యకు సంబంధించిన వివిధ నిర్వచనాలు మనం చెప్పుకుందాం. పాశ్చాత్యుల దృక్పథంలో విద్య, సో వెస్ట్రన్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒక్కొక్క విద్యావేత్త చెప్పినటువంటి నిర్వచనం. మరి రేపు మన ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. మల్టిపుల్ ఛాయిస్లో నలుగురు తత్వవేత్తల పేర్లు ఇస్తారు, పైన ఒక నిర్వచనం ఇచ్చి ఇది ఎవరు చెప్పారు గుర్తించమని అడగడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలో మీరు చాలా జాగ్రత్తగా ఈ నిర్వచనాలు వినడానికి ట్రై చేయండి. మొదటి నిర్వచనం సోక్రటీస్ చెప్పిన నిర్వచనం, తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషించేదే విద్య. మొదటి నిర్వచనం సోక్రటీస్ చెప్పింది, తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషించేదే విద్య. ఎప్పుడైనా నిర్వచనం పైన మనకు ఒక మార్కు రావాలంటే నిర్వచనం చెప్పిన వ్యక్తి పేరు, నిర్వచనంలో ఇవ్వబడిన ఒక పదాన్ని ఒక లింక్ పెట్టుకోవడం వల్ల మల్టిపుల్ ఛాయిస్లో ఆ నిర్వచనాన్ని మీరు సులభంగా గుర్తించే అవకాశం ఉంది. సత్యాన్ని అన్వేషించడము అంటే సోక్రటీస్ అని గుర్తుపెట్టుకోండి. సోక్రటీస్ ఒక పేద శిల్పకారుడు, అతని శిష్యుడే ప్లేటో. సోక్రటీస్ శిష్యుడు ప్లేటో విద్యకు సంబంధించి ఏం నిర్వచనం ఇచ్చాడు? ప్లేటో సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య. సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగలిగే సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని నిర్వచించాడు సోక్రటీస్ శిష్యుడు ప్లేటో. సోక్రటీస్ నిర్వచనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సత్యాన్ని అన్వేషించడం అంటే సోక్రటీస్. ప్లేటో అంటే సరే ఉదాహరణకు పెట్టుకోండి, ప్లేట్ అనుకోండి. ఒక ప్లేట్లో మనకు ఆహారం ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది, ఆహారం లేనప్పుడు బాధ ఉంటుంది. కనుక సంతోషము బాధ అంటే ప్లేటో అని గుర్తుపెట్టుకోండి. సోక్రటీస్ శిష్యుడు ప్లేటో, ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్. మరి అరిస్టాటిల్ విద్యకు సంబంధించి ఇచ్చిన నిర్వచనం, దృఢమైన శరీరంలో దృఢమైన మనసును కలిగించేదే విద్య. క్రియేటింగ్ ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ ఈజ్ ఎడ్యుకేషన్. చూడండి, అరిస్టాటిల్ ప్రకారం విద్య ద్వారా దృఢమైన మనసు, దృఢమైన శరీరం కలిగించాలి. ఇక్కడ దృఢమైన శరీరం అంటే అరిస్టాటిల్ అని గుర్తుపెట్టుకోండి. సత్యాన్ని అన్వేషించడం అంటే సోక్రటీస్, సంతోషము బాధ అంటే ప్లేటో, దృఢమైన శరీరం అంటే అరిస్టాటిల్ అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఆధునిక బోధనా పద్ధతులకు మూలపురుషుడు కొమినియస్. కొమినియస్ ప్రకారం వ్యక్తులను సార్థకులుగా చేసేదే విద్య. వ్యక్తులను సార్థకులుగా చేసేదే విద్య. సార్థకులు అనే పదానికి కొమినియస్ అనేటువంటి తత్వవేత్తకు మరి ఒక లింక్ పెట్టుకోవడం వల్ల ఈ నిర్వచనాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత స్విట్జర్లాండ్ దేశానికి చెందిన పెస్టాలజీ, మీకు తెలుసు పెస్టాలజీ, యోర్డన్ బోర్డింగ్ అనే ఒక స్కూల్ ప్రారంభించారు, అండ్ ఈవినింగ్ ఆఫ్ హెర్మిట్ అనే ఒక గ్రంథాన్ని రాశారు పెస్టాలజీ. పెస్టాలజీ ప్రకారం సహజమైన, సుశీలమైన, ప్రగతిశీలమైన వికాసాన్ని కలిగించేదే విద్య. సహజమైన, సుశీలమైన, ప్రగతిశీలమైన వికాసాన్ని కలిగించేదే విద్య. గుర్తుకు పెట్టుకోండి మీరు, ప్రగతిశీలమైన అంటే పెస్టాలజీ అని గుర్తుపెట్టుకోండి. పెస్టాలజీ ప్రగతిశీలమైన. జర్మనీ దేశానికి చెందిన కిండర్ గార్టెన్ పాఠశాల వ్యవస్థకు మూలపురుషుడు ఫ్రోబెల్ ప్రకారం జీవిలో ఆవరించి ఉన్నదానిని వివర్తనం చేయనదే విద్య. వివర్తనం అంటే అన్ఫోల్డింగ్, ఫోల్డింగ్ అంటే క్లోజ్ చేయడం. సహజంగా ఒక పుష్పం తనను తాను విచ్చుకోవడమే వివర్తనం. కనుక జీవిలో ఆవరించి ఉన్నదానిని వివర్తనం చేయున్నదే విద్య అని భావించాడు జర్మనీ దేశానికి చెందిన ఫ్రోబెల్. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, వివర్తనము అంటే ఫ్రోబెల్, ప్రగతిశీల అంటే పెస్టాలజీ, దృఢమైన శరీరం అంటే అరిస్టాటిల్, సంతోషము బాధ అంటే మీకు ప్లేటో అని గుర్తుపెట్టుకోండి, సత్యాన్ని అన్వేషించడం అంటే సోక్రటీస్గా గుర్తుకు పెట్టుకోండి. ఆ తర్వాత టిపి నన్ చెప్పిన నిర్వచనం, టిపి నన్, శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి, శిశువు తన
ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి జీవితానికి సంబంధించిన సంపూర్ణ వికాసాన్ని కలిగించేదే విద్య కనుక టిపి నన్ నిర్వచనమును కర్తవ్యం అని గుర్తుపెట్టుకోండి కర్తవ్యం అంటే నన్ అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత 2012 డిఎస్సిలో అడిగిన నిర్వచనం జాండూయి చెప్పిన నిర్వచనం మీకు తెలుసు జాండూయి వ్యవహారిక సత్తావాదం ప్రాగ్మాటిజం యొక్క మూలపురుషుడు మరి జాండూయి ప్రకారం విద్య అంటే ఏంటి తన పరిసరాలను నియంత్రించుకోగలిగే తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే సామర్థ్యం వికాసం కలిగించేదే విద్య అని నిర్వచించారు జాండూయి తన పరిసరాలు అనే పదానికి జాండూయి అనే పదానికి లింక్ ఏర్పర్చుకోండి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం జాండూయి డెఫినేషన్ తన పరిసరాలను నియంత్రించుకోగలిగే తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల సామర్థ్యాలను అభివృద్ధి పరిచేదే విద్యగా నిర్వచించారు జాండూయి ఆ తర్వాత ఎమర్సన్ ప్రకారం మనసును నియంత్రించడమే విద్య చూడండి ఇక్కడ మనసును నియంత్రించడం అంటే ఎమర్సన్ సన్ అని గుర్తుపెట్టుకోండి ఎమర్సన్ సో సన్ అంటే కుమారులు మనసును నియంత్రించుకోవాలి కనుక మనసును నియంత్రించుకోవడమే విద్య అని చెప్పింది ఎమర్సన్ మనకు తెలుసు అన్ని సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు తమ మనసును నియంత్రించుకోలేరు కనుక ఆ రోజుల్లో పాశ్చాత్య దృక్పథంలో విద్య అంటే ముఖ్యంగా ఎమర్సన్ ప్రకారం మనసును నియంత్రించుకోవడమే విద్య మనం చెప్పుకుంటున్నాం పాశ్చాత్య దృక్పథంలో విద్య నిర్వచనం చెప్పిన తత్వేత పేరు నిర్వచనంలో ఇవ్వబడిన ఒక పదాన్ని మీరు లింక్ పెట్టుకోవడం వల్ల ఈ నిర్వచనాలను మీరు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు సత్యాన్ని అన్వేషించడం అంటే సోక్రటిస్ సంతోషము బాధ అంటే ప్లేటో దృఢమైన శరీరం అంటే అరిస్టాటిల్ తన పరిసరాలంటే జాండూయి కర్తవ్యం అంటే నన్ మనసును నియంత్రించుకోవడం అంటే ఎమర్సన్ ఈ విధంగా మీరు నిర్వచనాలను గుర్తుంచుకోవచ్చు ఆ తర్వాత డెక్టార్ డెక్టార్ ప్రకారం వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే విద్య వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే విద్య డెక్టార్ ప్రకారం ఆ తర్వాత స్పెన్సర్ ప్రకారం హెర్బర్ట్ స్పెన్సర్ ప్రకారం సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్యగా భావించారు స్పెన్సర్ అనేటువంటి విద్యావేత్త కనుక ఇక్కడ సంపూర్ణ జీవితం అంటే స్పెన్సర్ మనసును నియంత్రించుకోవడం అంటే ఎమర్సన్ అని గుర్తుంచుకోండి ఆ తర్వాత రెడిన్ ప్రకారం పరిణితి చెందినవారు పరిణితి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య అంటే ఇప్పుడు మెచ్యూర్డ్ పీపుల్ లెస్ మెచ్యూర్డ్ పీపుల్ పైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తే అది ఎడ్యుకేషన్గా భావించారు రెడిన్ కనుక ఈ నిర్వచనం ఎలా గుర్తుంచుకోవాలి రెడీ అంటే పరిణితి ఉంది అని అర్థం రెడీ కనుక రెడీన్ అంటే పరిణితి చెందినవారు పరిణితి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య కనుక ఇక్కడ పరిణితి అనేటువంటి పదానికి రెడీ రెడిన్ అనేటువంటి పదానికి మధ్య లింక్ ఏర్పరచుకోండి ఆ తర్వాత బ్రెజిల్కు చెందిన పౌలో ప్రయరీ పౌలో ప్రయర్ గురించి మీకు తెలుసు పెడగాజీ ఆఫ్ అప్రెస్డ్ అనే బుక్ రాశాడు ఈ పెడగాజీ ఆఫ్ అప్రెస్డ్ అనేటువంటి పుస్తకం క్రిటికల్ పెడగాజీ విమర్శనాత్మక బోధనా శాస్త్రానికి దారితీసింది విమర్శనాత్మక బోధనా శాస్త్రం ప్రకారం బోధన బెసన ప్రక్రియలో పిల్లల అనుభవాలు చాలా ముఖ్యం పిల్లల యొక్క ప్రత్యక్షం వాళ్ళు ఎలా అవగాహన చేసుకుంటున్నారు అనేది ముఖ్యమని భావించారు పౌలో ప్రయరీ మరి పౌలో ప్రయరీ ప్రకారం విద్య అంటే ఏమిటి బ్రెజిల్కు చెందిన పౌలో ప్రయరీ ప్రకారం రాజకీయంగా సామాజికంగా సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందించేదే విద్య మళ్ళీ చెప్పుకుందాం రాజకీయంగా సామాజికంగా సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వర్గాలు అంటే ఎవరైతే విద్యకు దూరమయ్యారో కొన్ని జనరేషన్స్ విద్య చదువుకోలేరో ఈ అణగారిన వ్యక్తుల సృజనాత్మకత శక్తులను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను కలిగించేదే విద్య కనుక మనం చెప్పుకున్నాం ఇక్కడ పౌలో ప్రయరీ రాసినటువంటి గ్రంథం పెడగాజీ ఆఫ్ అప్రెస్డ్ అప్రెస్డ్ అంటే అణగారిన వాళ్ళు కనుక అణగారిన వర్గాలు అంటే పౌలో ప్రయరీ అని గుర్తుపెట్టుకోండి
చూడండి ఎక్కడ అడిగినా మీరు ఆన్సర్ చెప్పగలిగే స్థితిలో ఉండాలి ఎలా నేర్చుకోవాలి ఒక నిర్వచనాలు అంటే నిర్వచనం చెప్పిన తత్వేత పేరు నిర్వచనంలో ఇవ్వబడిన ఒక పదం పేరు ఒక లింక్ పెట్టుకోండి సత్యాన్ని అన్వేషించడము సోక్రటిస్ సంతోషము బాధ ప్లేటో దృఢమైన శరీరము మరి మీకు తెలుసు అరిస్టాటిల్ తన పరిసరాలు జాండుయి మనసును నియంత్రించుకోవడము ఎమర్సన్ అదే విధంగా అనగారిన వ్యక్తుల పౌలో ప్రయరీ ఇట్లా గుర్తుపెట్టుకోండి భారతీయుల దృక్పథముల విద్య మన భారతీయ విద్యా తత్వవేత్తలు విద్యకు సంబంధించి ఏమని నిర్వచించారు మీకు తెలుసు మహాత్మా గాంధీ 1937 లో బేసిక్ ఎడ్యుకేషన్ ప్రాతిపదిక విద్య కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఎటువంటి విద్య అందించాలో 1937 లో బేసిక్ ఎడ్యుకేషన్ ప్రాతిపదిక విద్యను ప్రతిపాదించాడు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ దృక్పథముల విద్య అంటే ఏంటి మహాత్మా గాంధీ ప్రకారం వ్యక్తి పరిపూర్ణ మూర్తిమత్వ రూపకల్పన చేయడం ద్వారా మంచి వ్యక్తిగా తయారు చేయడానికి తోడ్పడునదే విద్య కనుక ఇక్కడ మహాత్మా గాంధీ అంటే మంచి వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి మల్టిపుల్ ఛాయిస్ లో నాలుగు పేర్లు ఇచ్చి పైన నిర్వచనంలో మంచి వ్యక్తి అనేటువంటి పదం కనబడితే అది మహాత్మా గాంధీగా మీరు గుర్తుంచుకోండి ఆ తర్వాత రవీంద్రనాథ్ ట్యాగూర్ మీకు తెలుసు 1913 లో గీతాంజలి అనే కావ్యానికి గాను నోబెల్ బహుమతి అందుకున్నారు రవీంద్రనాథ్ ట్యాగూర్ మరి రవీంద్రనాథ్ ట్యాగూర్ ప్రకారం విద్య అంటే ఏమిటి రవీంద్రనాథ్ ట్యాగూర్ ప్రకారం వ్యక్తి పరిపూర్ణ వికాసము పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం చూపినదే విద్య కనుక సమస్యల పరిష్కారం అంటే రవీంద్రనాథ్ ట్యాగూర్ అని గుర్తుపెట్టుకోండి మంచి వ్యక్తి అంటే మహాత్మా గాంధీ అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత జాకిర్ హుసేన్ మీకు తెలుసు జాకిర్ హుసేన్ 1937 ప్రాతిపదిక విద్యలో భాగంగా నయి తాలిమి నూతన విద్యా విధానం విద్యా ప్రణాళిక రూపొందించినది జాకిర్ హుసేన్ సో జాకిర్ హుసేన్ ప్రకారం విద్య అంటే ఏమిటి శిశువు అభివృద్ధి జీవితాంతము కొనసాగే ప్రక్రియ విద్య శిశువు అభివృద్ధి జీవితాంతము కొనసాగే ప్రక్రియ విద్య కనుక ఇక్కడ శిశువు అభివృద్ధి అంటే జాకిర్ హుసేన్ సమస్యల పరిష్కారం అంటే రవీంద్రనాథ్ ట్యాగూర్ మంచి వ్యక్తి అంటే మహాత్మా గాంధీ అని మీరు గుర్తుంచుకోండి మరి వేదాలు విద్యను ఏమని నిర్వచించాయి మనిషిని నిస్వార్థ తత్పరునిగా స్వావలంబకుడిగా తయారు చేయనదే విద్య వేదాల ప్రకారం వ్యక్తిని నిస్వార్థ తత్పరుడిగా స్వావలంబకుడిగా తయారు చేయనదే విద్య సో నిస్వార్థ తత్పరుడు అంటే స్వార్థం లేనివాడు స్వావలంబకుడు అంటే తనపై తాను ఆధారపడగలిగే వ్యక్తి కనుక ఇక్కడ నిస్వార్థము అనే పదానికి వేదాలు అనే పదానికి లింక్ పెట్టుకోండి మంచి వ్యక్తి అంటే మహాత్మా గాంధీ మరి సమస్యల పరిష్కారం అంటే రవీంద్రనాథ్ ట్యాగూర్ శిశువు అభివృద్ధి అంటే జాకిర్ హుసేన్ మరి నిస్వార్థ తత్పరుడు అంటే వేదాలని గుర్తుంచుకోండి ఆ తర్వాత డెఫినేషన్ ఉపనిషత్తుల ప్రకారం మోక్ష సాధనే విద్య మోక్ష సాధనే విద్య సో ఈనాడు ఆధునిక కాలంలో సర్టిఫికేట్ పొందడమే విద్య కానీ ఉపనిషత్తుల ప్రకారం మోక్షాన్ని సాధించడమే విద్య కనుక మోక్ష సాధన అనే పదానికి ఉపనిషత్తులకు లింక్ పెట్టుకోండి నిస్వార్థ తత్పరుడు అంటే వేదాలు అదేవిధంగా ఇంకొక పదాన్ని మీరు లింక్ పెట్టుకోవచ్చు ఉపనిషత్తుల ప్రకారం మోక్ష సాధన ఆ తర్వాత శంకరాచార్య విద్యకిచ్చిన నిర్వచనం ఆత్మ సాక్షాత్కారమే విద్య సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ శంకరాచార్య ప్రకారం ఆత్మ సాక్షాత్కారం అంటే ఒక వ్యక్తి తన గురించి తాను సంపూర్ణంగా తెలుసుకొని తన శక్తులను అత్యున్నతంగా ఉపయోగించుకోవడమే సెల్ఫ్ యాక్చువలైజేషన్ లేక సెల్ఫ్ రియలైజేషన్ కనుక శంకరాచార్య అనేటువంటి తత్వవేత్తకు తర్వాత ఆత్మ సాక్షాత్కారం లేక ఆత్మ సాక్షాత్కారం అనే పదానికి లింక్ పెట్టుకోండి సో ఒకసారి భారతీయుల దృక్పథముల విద్య గురించి నేను చెప్తున్న కోట్స్ గుర్తుపెట్టుకోండి మంచి వ్యక్తి అంటే మహాత్మా గాంధీ సమస్యల పరిష్కారం అంటే రవీంద్రనాథ్ ట్యాగూర్ శిశువు అభివృద్ధి అంటే జాకిర్ హుసేన్ అదేవిధంగా నిస్వార్థ తత్పరుడు అంటే వేదాలు మోక్ష సాధన అంటే ఉపనిషత్తులు ఆత్మ సాక్షాత్కారం అంటే శంకరాచార్య ఆ తర్వాత స్వామి వివేకానంద విద్యకు ఇచ్చిన నిర్వచనం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్వామి వివేకానంద ప్రకారం
మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయడమే విద్య. సో విద్య అనేది బయట నుంచి వచ్చేది కాదు, ఆల్రెడీ వ్యక్తిలో అంతర్గతంగా ఒక దైవాంశ పరిపూర్ణత ఉంటుంది, దాన్ని వెలికి తీయడమే విద్యగా భావించాడు స్వామి వివేకానంద. కనుక ఇక్కడ దైవాంశ పరిపూర్ణత అనే పదానికి స్వామి వివేకానంద అనేటువంటి విద్యా తత్వవేత్తకు మధ్య ఒక లింక్ ఏర్పరచుకోవడం వల్ల ఈ నిర్వచనం మీరు సులభంగా గుర్తుంచుకోవచ్చు. మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, మహాత్మా గాంధీ అంటే మంచి వ్యక్తి, రవీంద్రనాథ్ ట్యాగూర్ అంటే సమస్యల పరిష్కారం, జాకిర్ హుస్సేన్ అంటే శిశువు అభివృద్ధి, వేదాలంటే నిస్వార్థ తత్పరుడు, ఉపనిషత్తులంటే మోక్ష సాధన, శంకరాచార్య అంటే ఆత్మసాక్షాత్కారం, స్వామి వివేకానంద అంటే దైవాంశ పరిపూర్ణత. ధౌలసింగ్ కొఠారి 1964-66లో డిఎస్ కొఠారి లేక ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా భారతదేశంలో తొలి జాతీయ విద్యా విధానం 1968లో వచ్చింది. డిఎస్ కొఠారి విద్యకిచ్చిన నిర్వచనం, ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్లుగా ఉండేదే విద్య. ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్లుగా ఉండేదే విద్య అని భావించాడు డిఎస్ కొఠారి. సో డిఎస్ కొఠారి ప్రకారం ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్లుగా ఉండేదే అసలైన విద్య. చాలా ఇంపార్టెంట్, అసలైన విద్య. అసలైన విద్య గురించి 1964-66లో ఒక పెద్ద రిపోర్ట్ సబ్మిట్ చేశాడు భారత ప్రభుత్వానికి డిఎస్ కొఠారి. కనుక డిఎస్ కొఠారి అంటే అసలైన విద్య అని గుర్తుంచుకోండి. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం పాశ్చాత్య తత్వవేత్తల దృక్పథంలో విద్య అంటే ఏమిటి, భారతీయ తత్వవేత్తల దృక్పథంలో విద్య అంటే ఏమిటి తెలుసుకున్నాం. ఖచ్చితంగా డిఎస్సి ఇతర పోటీ పరీక్షల్లో విద్యా నిర్వచనాలను ఇచ్చి పైన అది ఎవరు చెప్పిందని అడిగినప్పుడు మీరు ఆ నిర్వచనములు ఇచ్చిన పదానికి నిర్వచనం ఇచ్చిన వారి పదానికి మధ్య లింక్ ఏర్పరచుకోవడం వల్ల ఈ వీడియో పదే పదే రిపీట్ చేస్తూ ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుంచుకోవడం వల్ల మీరు ఒక బిడ్ సాధించేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి విద్యా దృక్పథాలు అంటే ఏమిటంటే విద్యకు సంబంధించిన లోతైన అవగాహన. అసలు విద్య ఎందుకు, ఎందుకు చదువుకోవాలి, ఎందుకు విద్య అవసరం అంటే జ్ఞాన ప్రసారం, నాలెడ్జ్ ట్రాన్స్మిషన్, రెండవది స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాలను అభివృద్ధిపరచడం, మూడవది సోషలైజేషన్, సాంఘికీకరణ. ఎవరైనా పాఠశాలకు లేక కళాశాలకు పోయి విద్య ఎందుకు నేర్చుకుంటారంటే మొదటిది కొంత జ్ఞానాన్ని పొందడానికి, కొన్ని నైపుణ్యాలను డెవలప్ చేసుకోవడం కోసం, ముఖ్యంగా ఇతరులతో కలిసిమెలిసి ఉండడం వల్ల సోషలైజేషన్, సాంఘికీకరణం కోసం మనం విద్యను నేర్చుకోవాలి. వీటిని ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా విధులుగా చెప్పుకోవచ్చు. విద్యా విధులలో మొదటిది జ్ఞాన ప్రసారం, రెండవది నైపుణ్యాభివృద్ధి, మూడవది సాంఘికీకరణం. కనుక విద్యా విధులలో మొదటిది జ్ఞాన ప్రసారం, రెండవది నైపుణ్యాల అభివృద్ధి, మూడవది సాంఘికీకరణం. ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.